సరే కొత్త రిక్షా, చూపులు టైర్లు కొత్తవి, పార్ట్స్ అన్ని నికిల్ పార్ట్స్. ఒక్కసారి సైకిల్ తొక్కితే 2 మైళ్ళనే కనీసం పెడుతుందయ్యా. రోల్స్ రాయ్స్ తాతనుకో, అలాగా ఒక్కసారి ఎక్కితే గెల 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 మనం రావలసిందే. పళ్ళు అదో చిన్నబాబా, అసలు విషయం ఏంటంటే ఈ రిక్షా ముట్టుకుంటే 16 పళ్ళు రాతాని చెప్తున్నాను. పదనాభి అదేమిటయ్యా, పెద్ద మనిషి నేను నా పరువును తీసావు, ఏదో నీ ఉదయం తీసుకురమని విధానం తీసుకొచ్చాను నేను. ఈ తిమ్మయ్య ఆ రిక్షాలు మరొకటికి అది మనకేస్తాడని పగలు 2 రూపాయలు రాత్రి రూపాయలు కదా, కావాలంటే 10 రోజులు డబ్బా అడ్వాన్స్ ఉంటుందయ్యా. ఇదిగో అక్కర్లేదు, అన్నయ్య రిక్షా అద్దెకిచ్చేది కాదు. నువ్వు వెళ్తావా? మీ అన్నయ్య హాస్పిటల్ పడినాడు, ఇంటికి వచ్చి ఎలా గడుస్తుందయ్యా? అదే గడుస్తుందిరావయ్యా, దానికి మీ సహాయం అక్కర్లేదు. దయచేసి వెళ్ళండి. పదయ్యా ఇదిగో బావా, ఒకవేళ మనసు మారితే మాత్రం ఉత్తరం రాయి. అడ్రస్ తెలుసుగా, కేరా పోలీస్ స్టేషన్. నమస్కారం అక్క, వస్తావా? అదేమిటి మోహన్, రిక్షాని ఎవరికైనా అద్దెకిమ్మని మారిస్తే నేనే చెప్పాను, పంపించేశావే. అన్నయ్య రిక్షా ఎవరు లాగడం వీలేదు కదా. బాగుంది నాయనా బాగుంది, రిక్షాను అలా ఊరికే పడేసి ఉంచేకంటే ఎవరికైనా అద్దెకిస్తే తప్పే ఉంది. మీ అన్నయ్య పళ్ళకి రోజుకు 2 రూపాయలు అవుతున్నాయి, పైగా ఇంటి ఖర్చులు కూడా సర్దుకోవాలి. మరేం భయం లేదు వదినా, నేను ఇంకా బతికే ఉన్నాను. అలా అని నీ చదువు మానుకుని సంపాదనలోకి దిగుతావా? చదువుకుంటూనే సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వదినా. ఉంటే ఉండవచ్చు గాని నేను బ్రతికుండగా నేను ఏ పని చెయ్యనివ్వను. నీ చదువు చెడిందంటే మీ అన్నయ్య గుండె పగిలిపోతుంది తెలుసా. రిక్షా అద్దెకిచ్చినంత మాత్రం ఇంటి ఖర్చు అంతా గడిచిపోతుంది వదినా. గడవకపోతే నెలో 2 నెలల్లో నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా మీరందరూ మీ నీచ పనులు చేసి నాకు ఈ పాడు చదువు చెప్పించకపోతే నేను మాత్రం మనిషిని కానా, కాయ కష్టం చేసి డబ్బు సంపాదించలేనా? మోహన్ వదిన, ఈ విషయంలో మాత్రం నాకు నువ్వేం చెప్పద్దు. అన్నయ్య రిక్షా ఇంకొకటి అద్దెకి ఇవ్వని పను, ఒక 10 రోజుల్లో నేనే ఏదైనా పనిచేసి డబ్బు సంపాదిస్తాను. అందాక నా కోసం దాచిన డబ్బు ఉంది కదా, అది తీసి ఖర్చు పెట్టు. నీ ఫీజు కోసం దాచిన డబ్బా? వద్దు బాబు వద్దు, ఆయన ఒట్టు కూడా పెట్టుకున్నా, నేను ఆ డబ్బు ముట్టుకోనే ముట్టుకో. ఒట్టు లేదు గిట్టు లేదు అంతా ముందు పట్టు. నీ వెనుకే తిరిగి తను లే.